రైట్ ఇక బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు సంచలన వ్యాఖ్యలు చేశారు. గుడిలో ఉండేది దేవుడి విగ్రహం కాదు రాయి బొమ్మ అంటూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తీవ్ర దుమారాన్ని లేపుతున్నాయి. యాదాద్రి గుట్ట కింది భాగంలో రోడ్డు విస్తరణకు అడ్డుగా ఉన్న ఆలయ తొలగింపు విషయంలో విహెచ్పీ ఆర్ఎస్ఎస్ నాయకులు నరసింహాచార్యులను తొలగించవద్దని కోరారు. దీంతో ఆయన గుడిలో దేవుడు లేడు, బొమ్మే ఉందని మాట్లాడారు. అంతేకాక గుడిలో ఎవరు కడితే వారికి కూల్చే అధికారం ఉందని కూడా అన్నారు. కాగా నరసింహాచార్యులు ఉన్న ప్రభుత్వం వెంటనే బర్తరఫ్ చేయాలని విహెచ్పీ ఆర్ఎస్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం నల్గొండ నుంచి మా ప్రతినిధి వెంకటరెడ్డి అందిస్తారు. వెంకటరెడ్డి, ఏదైతే యాదాద్రి ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులు చేసిన ఈ సంచలన వ్యాఖ్యలకు ప్రధాన కారణమేంటి? గుడ్ మార్నింగ్ రంజిత్. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన దేవాలయాల్లో యాదాద్రి దేవాలయం ఒకటి. ముఖ్యమంత్రి కేసీఆర్ 2,000 కోట్ల రూపాయలతో ఇప్పటికే అభివృద్ధి పనులు వేగంగా జరగాలని పురమాయించిన నేపథ్యంలోనే ఇప్పటికే యాదాద్రి చుట్టుపక్కల కూడా ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణాలతో పాటు పలు పాత దేవాలయాలను కూడా కూల్చివేత కార్యక్రమం చేపట్టారు. దీంట్లో భాగంగా యాదాద్రి ఆలయ విస్తరణలో భాగంగా కొండ కింద రహదారుల విస్తరణ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి. మంగళవారం రహదారి విస్తరణ కోసం కొండ కింద మొదటి ఘాట్ రోడ్ సమీపంలో విశ్వక్షేణుని ఆలయాన్ని కూల్చివేసేందుకు ఆర్ఎన్బి అధికారులు తరలిగాగా స్థానిక ప్రజలు, బీజేపీ నాయకులు, విశ్వ హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి సభ్యులంతా కూడా అడ్డుకున్నారు. యాదాద్రి ఆలయాన్ని విశ్వఖ్యాతి పొందే విధంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్న తరుణంలోనే హిందువుల మనోభావాలు కూడా భంగం కలిగే విధంగా ఆలయాలు కూల్చివేత విషయంలో ఖచ్చితంగా పునరాలోచన చేయాలని చెప్పి కూడా ఈ సభ్యులంతా కోరారు. దీంట్లో భాగంగా ఆగమ శాస్త్ర ప్రకారం విశ్వక్షేణుని కొండ కింద ఉన్న ఆలయాన్ని నిర్మించి వేద పండితులు ఇప్పటికే ప్రతిష్టాపన పూజలు కూడా చేపట్టారు. కళారోహణ పూజలు చేయకుండా విగ్రహాన్ని తొలగించొద్దని చెప్పి స్థానికులంతా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఆర్ఎన్బి అధికారులు వెనుదిరిగారు. దీంట్లో భాగంగానే సాయంత్రం కళారోహణ పూజలు నిర్వహించిన తర్వాతనే ఆలయంలోని విగ్రహాన్ని తొలగించాలని చెప్పి కూడా ఇప్పటికే ఆలయ బృందం కూడా ఇప్పుడు చెప్పిన నేపథ్యంలోనే సాయంత్రం ప్రధాన అర్చకుల బృందం మొత్తం కూడా కళారోహణ పూజలు చేసేందుకు కిందికి వచ్చిన నేపథ్యంలోనే స్థానికులంతా మరోమారు వారితో వాగ్విధానికి దిగిన నేపథ్యంలోనే 10 నిమిషాలు మాట్లాడిన అనంతరం ఆలయ ప్రధాన అర్చకులు సహనం కోల్పోయి ఈ ఆలయంలో ఉన్నది రాయి మాత్రమే, గుడిలో దేవుడు లేడంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిపై విశ్వ హిందూతో పాటు బజరంగ దళ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో మండిపడుతూ కూడా ప్రధాన అర్చకుని వెంటనే బర్తరఫ్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్న నేపథ్యం ఉంది. దీనికి ప్రస్తుతం అయితే ఆలయ ఈఓ కూడా ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు నిర్వహించిన అనంతరం మాత్రమే గుడిని తొలగించే కార్యక్రమం చేపట్టాము, 6 రహదారుల విస్తరణ పనుల్లో భాగంగా ఈ కార్యక్రమాలన్నీ కొనసాగుతున్నాయని చెప్పి ఆలయ ఈఓ కూడా చేపట్టారు. దీనిపై ఆలయ పూజారి కూడా వివరణ ఇస్తూ గతంలో 3 సంవత్సరాల క్రితం ముఖ్యమంత్రి కేసీఆర్ చినజీయర్ స్వామి ఆదేశాల మేరకే ఆగమ శాస్త్ర ప్రకారం అన్ని కళారోహణ పూజలు నిర్వహించిన అనంతరమే విస్తరణ పనులు చేపట్టాము, ఎక్కడ కూడా శాస్త్రానికి విరుద్ధంగా పనులు జరగట్లేదని చెప్పి కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై ప్రస్తుతం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్తలతో పాటు విశ్వ హిందూ పరిషత్, అదేవిధంగా బజరంగ దళ కార్యకర్తలు అయితే నిరసనలు వ్యక్తం చేస్తూ ప్రధాన అర్చకులపై అయితే తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్న నేపథ్యం ఉంది. సంజిత్, ముఖ్యంగా వెంకటరెడ్డి చూడొచ్చు, ఎందుకైతే గుడిలో ఉంది మాత్రం రాయి మాత్రమే, బొమ్మ మాత్రమే, దేవుడు కాదు అంటూ కూడా ఆరోపణలు చేయడానికి ప్రధాన కారణం ఏంటి? యాదాద్రి సమీపంలో దాదాపు 32 చిన్న దేవాలయాలు కూడా ఉన్నాయి. గుట్ట కింది భాగంలో రోడ్డు విస్తరణ పనిలో భాగంగా ఈ ఆలయాన్ని కూల్చివేసేందుకు శాస్త్ర ప్రకారంగానే కళారోహణ పూజలు నిర్వహించారు. 3 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. అయినప్పటికీ కూడా స్థానికులు అడ్డుకోవడంతో నిన్న సాయంత్రం రోజు మళ్ళీ కళారోహణ పూజలు నిర్వహించేందుకు కూడా ఆలయ ప్రధాన అర్చకులు నరసింహాచార్యులతో పాటు మరికొంతమంది పూజారులు కూడా ఆలయాన్ని చేరుకున్న నేపథ్యంలోనే స్థానికంగా ఉన్నటువంటి కొందరు ఈ ఆలయం ప్రతిష్టతకు భంగం కలిగే విధంగా ఈ పూజలు నిర్వహించకుండానే విగ్రహాలు తొలగిస్తున్నారని చెప్పి వాగ్వాదం దిగడంతో సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు దీనిపై వివరణ ఇస్తూ మాటల్లో భాగంగానే ఈ ఆలయంలో ఉన్నది గతంలో దేవుడు ఉన్నాడు కానీ ఇప్పుడు మాత్రం పూజలు నిర్వహించిన అంతరం తీస్తున్నాం కాబట్టి ఇప్పుడు ఇక్కడ రాయి మాత్రమే ఉంది, స్వయంభు దేవాలయం పైన మాత్రమే ఉన్నది కాబట్టి ఆలయాలన్నీ తొలగించి ప్రధాన ఆలయానికి అటాచ్ చేస్తామని చెప్తూ కూడా వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. దీనిపై అయితే విశ్వ హిందూ పరిషత్తో పాటు బజరంగ దళ కార్యకర్తలు అయితే తీవ్రంగా మండిపడుతున్న నేపథ్యం ఉంది. ప్రస్తుతం అయితే దీనిపై అధికారులు కూడా విచారణ చేపట్టారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు మాత్రమే యాదాద్రి ఆలయ పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. ఇక్కడ అన్ని కూడా చినజీయర్ స్వామి ఆధ్వర్యంలోనే ఏ ఆలయాన్ని తొలగించినా, ఏ విగ్రహాలను తరలించినా కూడా వారి ఆధ్వర్యంలో మాత్రమే మేము నిర్వహిస్తున్నామని చెప్పి ఆలయ అధికారులు అయితే వివరణ ఇచ్చే నేపథ్యం ఉంది. ప్రస్తుతం దీనిపై అయితే విచారణ కొనసాగుతుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటరెడ్డి. మీరే మాట్లాడండి, మీరే మాట్లాడండి.
ధర్మం గురించి మాట్లాడితే ఎవరికైనా కోపం వస్తుంది, మరి లేకుంటే 101% జరుగుతుంది. మీరు ఖండించాలి, మీరే ఖండించట్లేదు, మీరు ఖండించే వాళ్ళు మీరు ఖండించట్లేదు, మీరు భయపడుతున్నారు, అధికారులకు భయపడుతున్నారు. మీరు ధర్మరక్షణ కాదు, ధర్మానికి విరుద్ధం జరుగుతుంది ఇక్కడ, యాత్రలకు ఘోరం జరుగుతుంది. మీరే మీరు వాళ్ళకు తమ్ముడు రాస్తున్నారు. మీరు ఆంజనేయ స్వామికి దెబ్బ తాకినప్పుడు మీరు ఒక మాట అన్నాడు, మనం విగ్రహం మీద పక్క పెట్టామని. ఎవరు చెప్పాలి లెక్క? మీరు అడగాలి, మేము కానీ అడగాల్సింది. అలా ధర్మరక్షకులని మీరే చెప్పుకుంటారు, మీరు అడగాలి, మీరే సప్లై చూసుకుంటారు. ఏం చెప్తారు? ఏమడుగుతాను, నాకు సీఎం దగ్గరకి రానియకపోతుంది. వీడికి 400 మంది పోలీసు వాళ్ళు ఎవరు అనిచ్చాడు? మినిస్టర్ మూడు రోజులు బయట పడుకున్నాడు, అపాయింట్మెంట్ దొరకదా? మినిస్టర్ గా అపాయింట్మెంట్ దొరకక బయట పడుకున్నాడు కదా. మరి అది మరి ఏం చేసామంటే దొంగ రాజ్యమేళని నాకు అవసరం లేదు. ఇదండి రాజ్యం అవసరం లేదండి. ఇప్పుడు ఒక్కటి ఏనండి, ధర్మరక్షకులు మీరు 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 మాట్లాడాల్సిన బాధ్యత మీది. అవును అవును, మీరే అవును, మీరు మాట్లాడాలి. గుడి కూడా పడుతుంది, ఆ రాయికి ఈ రాయికి తేడా ఉంది. అది పవర్ఫుల్.